निजामाबाद जिल्लालो बीजेपी आध्वर्यंलो चलो कलेक्टरेट आंदोलन चेपट्टारु। नगरंलोनी दुब्बा चौरस्ता नुंची भारी र्याली निर्वहिंचारु। नगरंलो पुरातन प्रभुत्व भवनालु कूल्चिवेतलकु निरसनगा आंदोलनकु पिलुपुनिच्चारु। कूल्चिवेतल भूमुलो एलांटि निर्माणालु चेपडतारो स्पष्टत इव्वालनि डिमांड् चेशारु। प्रैवेट् कंपनीलकु सर्कार् भूमुलनु लीज़्कु इस्ते उद्यमानि मरिंत उद्रुंतं चेस्तामनि हेच्चरिंचारु। बीजेपी आंदोलनकु संबंधिंचिन मरिंत समाचारं मा प्रतिनिधि राजेश् अंदिस्तारु। निजामाबाद मुनपालिटी प्रभुत्व भूमुल परिरक्षण कोसम बीजेपी चलो कलेक्टरेट पिलुपुनिच्चिंदि। इंदुलो भागंगा निजामाबाद अर्बन नियोजकवर्ग नायकुलु बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु धनपाल सूर्यनारायण आध्वर्यंलो निजामाबाद नगरंलोनी दुब्बा चौरस्ता नुंचि कलेक्टरेट वरकु भारी र्याली निर्वहिस्ता उन्नारु। ओक्कसारि मनं माट्लाडुचे प्रयत्नं चेद्दां। सर चेप्पंडि, ముఖ్యంగా ఈ ర్యాలీ నిర్వహించడం ముఖ్యంగా ప్రభుత్వ పురాతన కట్టడాలని ప్రభుత్వము కూల్చివేస్తా ఉంది గత 2 నెలల నుంచి వాటి స్థలాలల్లో మీరు ఏ నిర్మాణం చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలా। ఎవరి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయొద్దు। ఖచ్చితంగా మేము పోరాడతాము ప్రభుత్వాలకు ఉపయోగపడే అక్కడ మీరు నిర్మాణాలు చేపట్టాలా। మీరు ప్రజల అభిప్రాయం తీసుకోని ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం దారాదత్తం చేస్తే ఊరుకునేది లేదు। ఖచ్చితంగా ప్రజలకు అనేక అవసరాలు ఉన్నాయి। క్రీడాకారులకు క్రీడా ఇండోర్ అవుట్డోర్ స్టేడియం వాకర్ ట్రాక్ మరియు కళాభవనము ఒక డిజిటల్ లైబ్రరీ మంచి ఒక పార్కు దీంతో పాటు ప్రజలకు ఇంకేం అవసరం ఉందో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని కట్టడాలు నిర్మించాలి। మీ ఇష్టం వచ్చినట్టు నిర్మిస్తే ఎవరికి దారాదత్తం చేస్తే ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్లెక ఇందూర్ ప్రజలు ఒప్పుకోరు తిరగబడితే మీరు పలాయించాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా ముఖ్యంగా మీరు చెప్పండి ప్రభుత్వ భూములు అంటే పాతగడ్డ భవనం మరియు తేనె సాయి మందిరం ఈ విధంగా మొత్తం కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ప్రైవేట్ వ్యక్తులు గమనిస్తున్నారా? ఏముంది సమాచారం? ప్రజలల్లో ఒక అపోహలు ఉన్నాయి, మీరు దాన్ని తొలగించాలా। అనేక మంది రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నారు, మీరు క్లారిటీ ఇవ్వాలా, శ్వేత పత్రం విడుదల చేయాలా, మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలా, బ్లూ ప్రింట్ విడుదల చేయాలా, అప్పుడే మీరు నిర్మాణాలు ప్రభుత్వ డబ్బుతోటే కలెక్టరేట్ పాత కలెక్టర్ భవనం కావచ్చు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతూ ఉంది। భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రైవేట్ వ్యక్తులకు అందించవద్దని చెప్పేసి ప్రధానంగా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। కేంద్ర సచివ రాజేష్ సైనిస్ జంబల్।